పేరు రాజురెడ్డి. మనం ఇప్పుడు రైట్ కార్డ్స్ లో ఉన్నామండి, ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ ఆపోజిట్. పిల్లర్ నెంబర్ 970 అండి. ఎగ్జాక్ట్లీ గోకుల్ థియేటర్ ఆపోజిట్ లో ఉంటారు రైట్ కార్డ్స్. ఓకేనా? మాది ఇప్పుడు రైట్ కార్డ్స్ అండి. మా రైట్ కార్డ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే అండి, మా దాంట్లో పర్ఫెక్ట్ జెన్యున్ అంటే సెకండ్ మల్టీ బ్రాండ్ అండి. సెకండ్ హ్యాండ్ కార్డ్స్ మల్టీ బ్రాండ్ అన్ని రకాల బండ్లు దొరుకుతాయి మనకు. 2 లాక్స్ నుంచి దాదాపు అంటే 10 లాక్స్ లోపల బండ్లు దొరుకుతాయి. మా దగ్గర ప్రాసెస్ ఏంటంటే, మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన బండ్లే అండి. ఓకేనా? నో డీలర్స్ అంటే ఒక్క బండి కూడా ఉండదు. దాదాపు అంటే 99% మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన బండ్లే ఉంటాయి. బయట మార్కెట్ ఎట్లా ఉంటుందంటే, చిన్న చిన్న డీలర్స్ వాళ్ళు బండ్లు తీసుకొని కొంచెం రిపేర్ చేసి వాళ్ళు కొంచెం మార్జిన్ పెట్టుకొని అమ్మేస్తారండి. కరెక్ట్ కాదు, మొత్తం మా కంపెనీ బండ్లే ఉంటాయి. దాదాపుగా 99% మా కంపెనీ బండ్లే ఉంటాయి. అదే చెప్తున్నాను మీకు. ఫస్ట్ మేము అంటే షోరూమ్, ఎగ్జాంపుల్ కియా అనుకోండి, వేరే వేరే షోరూమ్ నుంచి మా దగ్గరికి వస్తాయి. ఒక బండి ఇక్కడ వచ్చే ముందు ఫస్ట్ మేము ఏంటంటే, షోరూమ్లో వచ్చే ముందు ఫస్ట్ షోరూమ్లో చెక్ అవుతుందండి. అక్కడ మెయిన్ ఏంటంటే ఓడోమీటర్ ట్యాంపర్. ఓడోమీటర్ ఏమైనా ట్యాంపర్ ఉందనుకోండి, ట్రాక్ అంటే షోరూమ్లో ట్రాక్ ఉంటుంది కదా, దానికంటే కరెక్ట్ అట్లే ఉండాలనేది సేమ్ ఉండాలా, ఓడోమీటర్ ట్రాక్ ఖచ్చితంగా ఉండాలి మేము తెచ్చుకున్నది. ఇంకోటి ఏంటంటే, సింగిల్ ఓనర్ బండ్లు తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే, 50,000 కిలోమీటర్ లోపల ఉన్న బండ్లు మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడున్న మార్కెట్లో పర్ఫెక్ట్ జెన్యూనిటీ వెహికల్ ఉంటేనే కస్టమర్ తీసుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఒక వెహికల్ మంచిగా ఉందంటే దాదాపుగా ఒక 10,000 అడ్డు ఇటు అయినా కస్టమర్ ఖచ్చితంగా పెడతారు కాబట్టి చెప్తున్నాను మీకు. ఓకేనా? అందుకే చెప్తున్నాను, సింగిల్ ఓనర్ ఉన్న బండ్లు, దాదాపు ఓడోమీటర్ ట్యాంపర్ లేని బండ్లు. ఓకేనా? ఇక్కడ వచ్చిన అక్కడ చెక్ అయిపోయినాక మా దగ్గరికి వస్తారండి. మా దగ్గర టెక్నీషియన్ చెక్ చేస్తారు. మా దగ్గర ఏంటంటే మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ పెయింట్ అయింది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంటే కింద అండర్ బాడీ రష్ నుంచి ఎక్కడెక్కడ పెయింట్ అయింది అనేది మొత్తం టోటల్గా మా 210 పాయింట్ చెక్ చేస్తాము. సీడీ మీద రాస్తామండి. జస్ట్ ఒక గ్లాస్ ముందర గ్లాస్ పలిగినా కానీ ఖచ్చితంగా గ్లాస్ పలిగిందని రాస్తాం కాబట్టి చెప్తున్నాను. అంత జెనరేటర్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ క్వాలిటీ ఫస్ట్ మేము చేసేది ఏంటంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అండి. రేట్ విషయానికి వచ్చిందనుకోండి, దాదాపు మార్కెట్ రేటే ఉంటుంది, ఇంకా అంతకన్నా తక్కువనే ఉంటుంది. అందుకే బండి మీకు నచ్చింది అనుకోండి, రండి కలగొట్టండి. ఓకేనా? మీకు పర్ఫెక్ట్ వెహికల్, తక్కువ తిన్న వెహికల్ ఖచ్చితంగా బండి మా దగ్గర దొరుకుతాయి కాబట్టి చెప్తున్నాను. ఏం డౌట్ వచ్చినా కింద స్కూల్ నెంబర్ ఫోన్ చేయించండి. ఓకేనా? మా టెలికాలం మీకు అందుబాటులో ఉంటాను. ఓకేనా? నా పేరు రాజురెడ్డి. నా నెంబర్ కావాలంటే కూడా వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు. ఓకేనా? మీకు ఇప్పుడు కొన్ని బండ్లు చూపిస్తాను. మీకు ఇంకోటి ఏంటంటే, ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి. మీ ప్రొఫైల్ బట్టి బ్యాంక్ బ్యాంక్ అంటే బ్యాంక్, ప్రైవేట్ అంటే ప్రైవేట్. మీకు ఖచ్చితంగా మీ ప్రొఫైల్ బట్టి ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాం మీకు. మీకు ఇంకా డౌట్ ఉందనుకోండి బండ్ల విషయంలో, మమ్మల్ని కూడా అంటే మా టెక్నీషియన్ కూడా నమ్మకపోతే బండి ఇచ్చి పంపిస్తాను. మీ షోరూమ్ అంటే షోరూమ్, మెకానిక్ అంటే మెకానిక్. అప్పుడు క్వాలిటీ ఫస్ట్, క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ క్వాలిటీ, తర్వాత రేట్ విషయంలో. 2017 స్విఫ్ట్ డిజైర్ ఇది. మనకు 80,000 కిలోమీటర్ జరిగింది. జెన్యున్ ఉంది బండి. ఒకటి సింగిల్ హ్యాండ్ ఒక బంపర్ తప్పించి మొత్తం ఒరిజినల్ పెయింట్ పోయింది బండి. డీజిల్ వర్షన్ VDI. ఓకేనా? ఇది మనకు 690 ఉందండి. నెగోషియబుల్ అవుతుంది. వెరంటీ ఉంది. మనకి ఇంకోటి స్విఫ్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. మనం స్విఫ్ట్ 2015 మోడల్ VXI పెట్రోల్ వర్షన్. ఇది 22,000 కిలోమీటర్లు మాత్రమే జరిగిందండి. ఇప్పటికీ షోరూమ్ టైర్స్ 5 టైర్లు షోరూమ్ టైర్సే ఉన్నాయి. ఓకేనా? పంపిస్తుంది బండి. సిల్వర్లో ఉంది. ఎక్కడ ఏంటంటే పెయింట్ కానీ ఎక్కడ లేదు. మనకి ఇంకోటి 2017 మోడల్ LXI ఆప్షన్ ఉంది. బేసిక్ మోడల్ LXI ఆప్షన్ ఉంది. ఓకేనా? చూసుకోవచ్చు. గ్రే కలర్లో ఉంది మనకు. ఇది మనకు 70,000 కిలోమీటర్ జరిగిందండి. అదే చెప్తున్నాను మీకు ఎంత తిరుగుతుంది. ఆ బండి 20,000 జరిగింది కాబట్టి 22,000 జరిగింది కాబట్టి 22,000 చెప్పాను. ఇదేమో 70,000 జరిగింది కాబట్టి 70,000 చెప్తున్నాను మీకు. ఇంకా 2 సెంటర్లు ఉన్నాయండి. ఒకటి 2010 మోడల్, ఒకటి 2009 మోడల్. ఇవి మనకు 250 లోపలనే ఉంటాయి బండ్లు. మీకు ఆ బడ్జెట్లో కావాలంటే సెంట్రల్ కూడా ఉంటాయి. ఓకేనా? ఇంకోసారి చెప్తున్నాను అండి, నా పేరు రాజురెడ్డి. మీకు వెహికల్ కోసం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మీట్గా అండి. పర్ఫెక్ట్ ఉన్న వెహికల్ 100% ఇప్పిస్తాను. ఓకేనా? ఇంకా మనకు ఐటెన్ విషయానికి వచ్చిందనుకోండి, ఐటెన్ కూడా ఉన్నాయి మన దగ్గర. 2012 మోడల్ ఉంది. పెట్రోల్ అంటే ఇంబుల్ట్ ఎల్పిజి అండ్ పెట్రోల్. ఇది బ్లూ డ్రైవ్. ఇది 2012 మోడల్. మనకు 350 బడ్జెట్ కిందకి ఉంటాయి ఐటెన్వి. 350 కిందికి ఉంటాయి. నెగోషియబుల్ అయితే మనకు దాదాపు 4-5 వెహికల్స్ ఉన్నాయి మనకు. ఇది 2000 ఆటోమేటిక్. ఇది 2012 మోడల్. ఇంకోటి 11 మోడల్ ఆటోమేటిక్ ఉంది. మాన్యువల్ ఉంది. ఇది గోల్డ్ కలర్. ఇది మనకు 60,000 కిలోమీటర్ జరిగింది. ఇంకోటి ఇది ఒకటి 2011 మోడల్. ఇది 75,000 కిలోమీటర్ జరిగింది. ఇది మనకు డీజిల్ కోసం వచ్చింది అనుకోండి, 2016 మోడల్. 93,000 జరిగింది బండి. ఏదో ఒకటి ఉంటాయండి. ఓకే, 93,000 తిరిగింది. స్పోర్ట్స్ వేరండి. ఇది మనకు 5 లక్షల బడ్జెట్ ఉంది. మనకి ఇంకా డీజిల్ కావాలంటే రెనాల్ట్ పల్స్ ఒకటి ఉన్నది.
ఇది జస్ట్ 2015 మోడల్, 16,000 కిలోమీటర్ జరిగింది. డీజిల్ వేరియంట్ ఇది, 450 దాకా ఉంది. ఎమిషన్ లెక్క మనకు ఇంకా మనకు నిసాన్ మైక్రా రోడ్ అని చాలా మోడల్ ఉన్నాయి మనకు చూసుకోవచ్చు కదా. ఇవన్నీ 350 బడ్జెట్లో ఉన్నాయి మనకు ఓకేనా చూసుకోవచ్చు ఇక్కడ 450 బడ్జెట్లో ఉన్నాయి మనకు. అందుకే మీకు దాదాపు చూపిస్తాను, మీరు బండి నచ్చి ఓకేనా ట్రావెల్ ఒకటి అప్పుడు రేట్ విషయం మాట్లాడదాము. ఇది ఇంకోటి ఉందండి, ఇది 2018 మోడల్, 22,000 కిలోమీటర్ జరిగింది బండి. జెన్యూన్ షోరూమ్ ట్రాక్తో ఉందండి బండి, ఇది 20,000 కిలోమీటర్ జరిగింది ఓకేనా. మనం ఇంకా పక్క చూస్తే మనకు మారుతి వెహికల్స్ చూద్దాము. ఇది 2014 ఆల్టో 800, ఇది జస్ట్ 33,000 కిలోమీటర్ జరిగింది. ఎలక్సీ బండి ఇది, ఇది మనకు 3 లక్షల లోపల ఉంటుందండి. స్వైసీ నెగేషన్ అయితే 3 లక్షల లోపలనే ఉంటుంది ఎలక్సీ బండి. ఇది కూడా ఒరిజినల్ పెయింట్ షోరూమ్ ట్రాక్తో ఉంది. మనకి ఇంకోటి ఆల్టో 800 ఒకటి ఉన్నది, 2015 మోడల్, 3,13,000 ఉన్నది. ఇది వచ్చి మనకి ఆల్టోలు ఉన్నాయండి. మీ ఆల్టో మోడల్ వస్తే ఒకటి 18 మోడల్, ఇది 16,000 కిలోమీటర్ జరిగింది. ఇంకోటి 2015 మోడల్, ఇది 3,13,000 ఉంటుంది. 32,000 కిలోమీటర్ జరిగింది. చూసాం కదా, ఇదో 18 మోడల్, 16,000 కిలోమీటర్ జరిగింది. ట్రిప్పింగ్ మోడల్ కూడా మనకు ఇంకా చూసుకున్నట్లయితే ఇవి ఆల్టో K10 ఉందండి, ఆల్టో ఎల్ఎక్స్ఐ 2012 మోడల్, చిన్న వెహికల్స్ అండి. 2 లాక్స్ బడ్జెట్లో మనకు ఏ స్టాక్ ఉన్నాయి ఓకేనా. ఆల్టో K10 ఉంది మనకు, ఒకటి వీడియో కూడా వచ్చిందండి 2017 మోడల్, చాలా తక్కువ 30,000 కిలోమీటర్ జరిగింది అది రెడ్ కలర్లో ఓకే. చూసాం కదా, మీకు ఇంకోసారి అర్థం చెప్తానండి, ఎనగడ గోపితో ఆపోజిట్ పిల్లండి మైండ్ 970 ఓకేనా. మీరు ఫస్ట్ బండి చూసుకోండి, క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి క్వాలిటీ పరంగా బెస్ట్ వెహికల్ ఇప్పగలుగుతామండి. మా దగ్గర ఏంటంటే యూట్యూబ్ చూసి చాలా వెహికల్స్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి మా విన ఒక ఓన్లీ రైట్ కార్డ్స్ విన నమ్మకంతో ఇంతమంది లాగా లేదండి. ఇప్పుడు పర్ఫెక్ట్, ఇంతమంది మార్కెట్లో అందరిలా కంపెనీ కానీ ఇప్పుడు అట్లా కాదండి, పర్ఫెక్ట్గా మంచిగా ఉన్న బండి. స్విఫ్ట్ వెహికల్ VDI, స్విఫ్ట్ వెహికల్ లేదంటే మా దగ్గర డీజిల్ బండి లేదంటే నమ్మొచ్చండి. బయట ఏంటంటే 100,000 కిలోమీటర్లు 150 తిరిగిన బండ్లు మస్తు వస్తున్నాయి, కానీ అవి తీసుకోదలుచుకోలేదు మేము. ఇంత చెప్పిన 50,000 కిలోమీటర్లు బండి కస్టమర్కు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనుకో బండి తీసుకుని పోతారు కాబట్టి అదే లాజిక్ మీద మేము బండ్లు కూడా ఇప్పిస్తున్నాం ఓకే అండి. థ్యాంక్ యూ.